బాలికలకు ఆర్ ఇంటర్మీడియట్ అంటే మరి యువతులకు ఎక్సలెంట్ టాయిలెట్ ఫెసిలిటీ, టాయిలెట్ ఫెసిలిటీస్ ఎక్సలెంట్ కాదు. టాయిలెట్ ఫెసిలిటీస్ లేక చాలా కొన్ని గ్రామాల్లో మహిళలు, సారీ మహిళలు అంటే పెద్ద మాట, బాలికలు ఆర్ యువతులు ఎడ్యుకేషన్కి కూడా దూరం అవుతున్నట్టుగా కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ స్కూల్లో ఉంటాం. ఆ తర్వాత క్లీన్లీనెస్కి, టాయిలెట్స్ క్లీన్లీనెస్కి కూడా ప్రయారిటీ ఇవ్వాలి. ఈ విషయంలో హైదరాబాద్లో మన అపోలో ట్రస్ట్ సహకారంతో మన ఎంపీ ఏనిజవర్గం అది హైదరాబాద్ హౌస్ కట్స్ చేవెల్ల, చేవెల్ల ఎంపీ, చేవెల్ ఎంపీ పేరమ్మా విశ్వేశ్వర రెడ్డి, ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమం చేపట్టినట్టుగా నేను చూసా. సో ఆ ఇన్స్పిరేషన్తో అలా ఎవరన్నా ఒక ఫౌండేషన్ని తీసుకొచ్చి కానీ, లేదంటే మేమే ఒక ఫౌండేషన్ ఏర్పరచు కానీ, ఈ బాలికలకు ఇబ్బంది లేకుండా ఇటువంటి వసతి సౌకర్యం లేమి ఏమీ లేకుండా, అలాగే స్కూల్స్లో కూడా ఒక మంచి ప్లేగ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా ఫెసిలిటీస్ లేవు. అక్కడ పిచ్చి పిచ్చి మొక్కలు మొలిచిపోయి ఉన్నాయి. సో ఫేజ్ టూలో అంటే ఈ వన్ మంత్లో ఈ డ్రైనేజ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసి, ఈ వాటర్ వర్క్స్కి అంకురార్పణ చేసి 45 రోజుల్లో కంప్లీట్ అయ్యే దిశగా ఒక ల్యాండ్ రూట్ మ్యాప్ వచ్చేసిన తర్వాత, అంటే నేను చెప్పేది ఏదో పంచవర్ష ప్రణాళిక కాదు, 3 వారాల తర్వాత, ఈ 3 వారాలు ఈ రెండింటి మీద ఫోకస్ చేసి, ఈ 3వ వారం నుంచి డిఈఓ గారితోటి స్కూల్ హెడ్ మాస్టర్స్తో కోఆర్డినేట్ చేసి దీనికి కూడా ఒక ప్రణాళిక ఎలా వెళ్ళాలి, అవసరమైతే విదేశాల నుంచి కూడా నేను ఒక ట్రిప్ అఫ్కోర్స్ నా ఖర్చు మీద విదేశాలకు కూడా వెళ్ళి ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అన్న దాని మీద ఐ విల్ ట్రై టు గెట్. అఫ్కోర్స్ పాఠశాల విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి సహకారం తీసుకుంటాం, అలాగే అవసరం అనుకుంటే విదేశాల నుంచి కూడా కొంత మళ్ళీ ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఒక చిన్న నిధిని క్రియేట్ చేసి ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ గర్ల్స్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ఎన్విరాన్మెంటల్ ఇంప్రూవ్మెంట్. ఎందుకంటే విద్యా వ్యవస్థని మరి గతంలో నేను ఎన్నోసార్లు నా రచనలో మాట్లాడా, మరి ఎందుకనో మరి విద్యాలేమి వలన ఇందువలన సర్వనాశనం అయితే అయిపోయింది. స్కూల్లు ఉండవలసిన చోట స్కూల్స్ లేవు. ఇప్పుడు కొన్ని స్కూల్స్లోనేమో అసలు అటెండెన్స్ అంటే అసలు ఒక విద్యార్థి ఉన్న పాఠశాలలో 600 ఎన్నో ఉన్నాయట. నిన్న మొన్న ఆ పేపర్లో చూడటం జరిగింది. సో లాట్ ఆఫ్ వర్క్ ఎడ్యుకేషన్ సిస్టంలో చేయవలసిన పని కూడా, అంటే కరెక్షన్స్ బికాస్ ఆఫ్ ద డ్యామేజ్, సక్రమంగా ఉన్నదాన్ని తన విచిత్రమైన ఆలోచనలతో వింత వింత ప్రవర్తనలతో టోఫెల్ పెడతాను, అది పెడతాను, ఇది పెడతాను, ఇంగ్లీషు అందరికీ అవసరమైన బాబు ఇంగ్లీష్ అనేది బాబు జగన్మోహన్ రెడ్డి కనిపెట్టినట్టుగా మాట్లాడతాడు. నిన్న పార్లమెంట్లో ఒక తమిళనాడులో సెటిల్ అయిన తెలుగు ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి గోపీనాథ్, అంతకుముందు ఎమ్మెల్యే చేశాడు, నాకు కూడా తెలిసి ఆయన, ఆయన నేను కలిసినప్పుడు తెలుగే మాట్లాడుతున్నాను. ఆయన ఇప్పుడు తెలుగులో పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేశారు. మన పార్లమెంట్ సభ్యులు కొద్దిమంది దురదృష్టం అన్య భాషలో ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ, పుట్టింది తమిళనాడులో అయినా తన మాతృభాష తెలుగు భాషను కూడా మర్చిపోకుండా మరి తెలుగులో ప్రమాణ స్వీకారం చేయటం నిజంగా ఎక్సలెంట్. నేను కూడా మరి ఎంపీ అయిన కొత్తలో ఇంగ్లీష్లో, అందరూ ఇంగ్లీషు చేస్తామంటే నేను తెలుగులో మాట్లాడాలనుకుని కూడా
ఇంగ్లీష్లోనే చేయవలసి వచ్చింది. దానికి నేను సిగ్గుపడుతూ, ఈ గోపీనాథ్ గారు చేసిన దానికి గర్వపడుతూ, తల్లి భాషని మా అందరి తెలుగు వారి తెలుగుదనం ఉట్టిపడే వెంకయ్యనాయుడు గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మాతృభాషను ఎప్పుడూ మరవకూడదు, మాతృభాష కళ్ళ వంటిది, ఏ ఇతర భాష అయినా కలలు లాంటిది, మాతృభాషను మరిచిన వాడు మాతృభూమిని మరిచిన వాడు మనిషి కాదని అని ఎప్పుడు చెప్తూ ఉంటారు. నిజంగా మరి తెలుగు భాషను కూడా ఇతను చంపేయడం జరిగింది. మరి నాకెవరో మనం చెప్పారు ఏంటది, సాంస్క్రిట్ ఇంటర్మీడియట్లో సాంస్క్రిట్కి ఎక్కువ 100కి ఏమి రాసినా కూడా దుద్దివుడికి సాంస్క్రిట్ రాదు, రాసినోడికి రావక్కర్లేదట, 95 అన్నీ వేసేస్తారంట. తెలుగు అయితే 60 కన్నా రావట్లేదంట. అందుకని ఎవడో తెలుగు తీసుకోవట్లేదంట, సాంస్క్రిటే మాట్లాడుతున్నారంట, సారీ సబ్జెక్టుగా తీసుకుంటున్నారు. సో అది తెలుగు భాషను కూడా చంపేస్తుంది. కాబట్టి ఈ విషయం మీద కూడా నేను విద్యాశాఖ మంత్రి గారికి చెప్తా. తెలుగు కూడా కొంచెం సరళంగా ఏముంటే పేపర్, ఆ పేపర్ ఎలా కరెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు తెలుగులో 90 మార్కులు రానోడికి సాంస్క్రిట్లో ఎలా వచ్చేస్తాయమ్మా? ఏదైనా అర్థమర్థం ఉందా? ఆలోచిస్తే సో అదొక రాకెట్ లాగా ఉంది ఆ సాంస్క్రిట్ రాకెట్. నేర్చుకో తప్పులేదు, కానీ సాంస్క్రిట్ అయితే 95 కళ్ళు మూసుకుని వేసేస్తారట తలకాయతం ఇచ్చిన, తెలుగు అయితే మటుకు 60 దాటి వేయరంట, ఎందుకంటే తెలుగు టఫ్ అట. సో అర్థం పద్ధం లేనిది. ఇలాగ మాతృభాషను కూడా మరి చంపే దిశగానే కొన్ని ప్రయత్నాలు ఉన్నాయి. కాబట్టి ఈ అనామాలి కూడా ఇటువంటివి కూడా కరెక్ట్ చేయాలి. ఇది విద్యాశాఖ మంత్రి గారిని ఆయన కలిసి సమయం వచ్చినప్పుడు ఇటువంటివన్నీ కూడా అంటే నేను చెప్పేది ఒక ఎమ్మెల్యేగా నా నియోజకవర్గం పరిధి కాదు, ఎమ్మెల్యే పరిధి రాష్ట్ర పరిధే. వీ కెన్ టాక్ ఆన్ ఎనీ సబ్జెక్ట్, అన్ని విషయాల్లోనూ ప్రభుత్వానికి మనం సలహా ఇవ్వగలిగితే తప్పకుండా సలహాలు కూడా ఇవ్వచ్చు. నా నియోజకవర్గ సమస్యల పరిష్కారంతో పాటు నా వద్దకు వచ్చిన అనామలీస్ ఏమైనా ఉంటే అసెంబ్లీలో అంటే కన్సర్న్ మినిస్టర్కి చెప్పడంతో పాటు అసెంబ్లీలో ఇటువంటి విషయాలన్నీ కూడా మేమే చర్చించాలి. సో ఆ దిశగా కూడా నేను మాట్లాడతాను. నా గతంలో మరి 4.5 సంవత్సరాల పాటు ఈ జగన్మోహన్ రెడ్డి మీద నేను చేసిన అవిశ్రాంత పోరాటంలో ప్రభుత్వంలో జరిగే తప్పులన్నీ కూడా నాకు ప్రజల దగ్గర నుంచే 100 ఫోన్ కాల్స్ వచ్చి, అలాగే ఎప్పుడైనా కూడా ప్రభుత్వంలో తప్పులు జరగవు డెఫినెట్గా, కానీ ప్రభుత్వం నుంచి ప్రజలు కోరుకునే ఎన్నో అంశాలు తప్పకుండా. ఇప్పుడు ఈ సంస్కృతం అనే సబ్జెక్ట్ ఉందనుకోని నాకు తెలియదు, నేను చదువుకున్నప్పుడు లేదు. సో ఇటువంటివి ఎన్నో కూడా ప్రజలు నాకు నా గతంలో ఉన్న నా ప్రోయాక్టివ్నెస్ చూసి ఎంతోమంది నాకు చెప్తూ ఉంటారు. ఎవరైనా కూడా దే కెన్ గివ్ మీ సజెషన్స్ టు సజెస్ట్ టు ది గవర్నమెంట్ ఇన్ అన్ ఓపెన్ మేనర్ యాజ్ దే హావ్ డన్ ఎర్లియర్. మీరు మీ విలువైన సూచనలు ఇవ్వండి, చెప్పగలిగిన వాళ్ళకి నేను చెప్తూ అసెంబ్లీలో కూడా వాటి గురించి నేను ప్రస్తావిస్తాను. సో బ్రీఫ్గా నా నియోజకవర్గం ప్రోగ్రెస్ రిపోర్ట్ నేను ఫ్రీక్వెంట్గా అట్లీస్ట్ వారానికి ఒకసారి మీ మీడియాకి ఇన్ఫామ్ చేస్తాను అన్నాను. కాబట్టి ఇది నా ప్రోగ్రెస్ రిపోర్టు. నిన్న చాలా ప్రాంతాలు తిరిగాం, వర్కులు జరుగుతున్నాయి, 2 పంటలు కూడా తీసుకొచ్చాం డైరెక్ట్గా డోదర్ ఆర్ పొక్లేనారు పని చేయలేని చోట. సో మీరు కూడా నిన్న చాలామంది మీడియా వాళ్ళు కూడా ఉన్నారు, మీరు చూడండి. సో నాకు కావాల్సింది నిష్పక్షపాతంగా మీ మార్కులు, ఎవడో నాకు కిరీటం పెట్టాల్సిన అవసరం లేదు. నా ప్రజలు ఇక్కడ ఉన్న 4th ఎస్టేట్ మీడియా, సో మీరు చూసి ఇంకేమన్నా సమస్యలు ఉంటే కూడా మీరు కూడా నా దృష్టికి తీసుకురండి.